హాయ్, అది నేనే, ఇది నేనే. ఆ ఫోటోలో ఉన్న కృష్ణుడు నేనే, గోపిక నేనే. మా ఇంటికి దేవుడు వచ్చాడు. అవునండి, కృష్ణాష్టమికి మా ఇంటికి దేవుడు వచ్చాడు. ఇలా బుజ్జి బుజ్జి అడుగులు వేసుకుంటూ వచ్చేశాడు. బయట పెద్ద ముగ్గు వేసాము. ఆ ముగ్గు నిండి ఇంట్లోకి చిన్ని కృష్ణుడి పాదాలు వేసాం. ఇలాంటి చిన్న చిన్న స్టూల్స్ KP11 కొనింది. ఆ స్టూల్స్ ఓన్లీ పూజలో, డెకరేషన్లో మాత్రమే యూజ్ చేసుకుంటాము. ప్లాస్టిక్ అరిటాకులో చిన్ని కృష్ణుడిని పెట్టి ఓవైపు చాక్లెట్స్ అండ్ ఇంకోవైపు వెన్న పెట్టింది కేపీ. ఆ చిన్ని చిన్ని పాదాలు చూడండి, తమలపాకు మీద బియ్యం పిండితో అలా చిన్న చిన్న పాదాలు వేసింది. కృష్ణుడి పక్కన ఒక చిన్న ప్లేట్లో లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, కలువు గింజలు, గురువింద గింజలు. కలువు గింజలు, గురువింద గింజలు అరిసి వెల్లిలో కొన్నాము. అండ్ అక్కడ తులసిమాల అయితే మాకు బృందావన్లో ఇచ్చారు. బృందావన్ కోసం మళ్ళీ ఇంకో వీడియో చేస్తాము. ఆ పక్కన వైట్ స్టూల్ మీద కుండ పెట్టి డెకరేషన్ చేసింది. బర్త్డే అంటే కేక్ చేయాలి కదా, అందుకనే కృష్ణుడి బర్త్డే స్పెషల్గా కేపీ ఒక స్పెషల్ కేక్ అయితే తయారు చేసింది. ఇప్పుడు విప్ క్రీమ్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ కేక్ ప్రిపరేషన్ అవుతుంది. కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే టైంకి 8 అయింది, ఎందుకంటే మేము రైఫిల్ షూటింగ్ క్లాస్కి వెళ్ళి వచ్చాము. ఇలా కేక్ తయారైన తర్వాత కేపీ దీన్ని కుండ షేప్లో తయారు చేసి దానికి ఫుల్గా విప్ క్రీమ్ అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇదంతా అయ్యేసరికి 9:30 అయ్యింది. సో ఇంకా డిన్నర్ కోసం బయట నుండి టిఫిన్స్ తెప్పించేసుకున్నాము. ఆ సాంబార్ ప్యాకెట్స్ చూడండి, యుద్ధానికి వెళ్ళే సైనికుల్లాగా ఎలా నిలబడ్డాయో. ఇలా టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ కేక్ ప్రిపరేషన్లోకి వచ్చేసాము. లాస్ట్ ఇయర్ ఇలా మట్కా కేక్ చాలా అందంగా వచ్చింది, కానీ ఈ ఇయర్ ఎందుకో కొంచెం షేప్ సరిగ్గా రాలేదు. దట్ టూ టైం అప్పటికి 10:30 అయిపోయింది. షేప్ సరిగ్గా రాకపోయినా స్పీడ్ స్పీడ్గా చేసింది కేపీ, అప్పటికి టైం అయిపోతుంది అని. మేము చిన్నప్పటి నుండి కృష్ణాష్టమి అంటే చాలా బాగా చేసుకుంటాము. చిన్నప్పుడు ఎవ్రీ ఇయర్ నా చేత పాదాలు వేయించేవారు. అండ్ నాకు ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ కూడా వేయించేవారు. ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అలా కృష్ణుడి గెటప్లో అండ్ గోపిక గెటప్లో. నార్మల్గా ఇయర్ స్టూల్స్ మీద తమలపాకుల మీద అడుగులు వేసింది, కానీ లాస్ట్ టైం అయితే రావి ఆకుల మీద అడుగులు వేసింది కేపీ. కేపీ పాదాలని బియ్యం పిండితో చేత్తోనే వేస్తుంది. మాకు పండగలంటే చాలా ఇష్టం. హాలిడే అంటే మార్నింగే సెలబ్రేట్ చేసుకుంటాము, అదే హాలిడే లేకపోతే ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుంటాము. సెలబ్రేషన్స్ మాత్రం మాకు కంపల్సరీ. అప్పటికి లేట్ అయిపోతుంది అని కేపీ ప్యానిక్ అవుతుంది. సో నేను కూడా ఈసారి ఫస్ట్ టైం కేక్ ప్రిపరేషన్లో హెల్ప్ చేశాను కేపీకి. చూడండి, అక్కడ క్రిష్ అని రాసింది కేపీ. మోడ్రన్ కేపీ, మోడ్రన్ క్రిష్. సో ఇంకా కేక్ కట్టింగ్ చేసే టైంకి 11 అయిపోయింది. అప్పటికి నాన్న కూడా వచ్చేసాడు. ముగ్గురం కూర్చుని కేక్ కట్ చేసాము. అలా మా బుజ్జి కృష్ణయ్యకి కూడా తినిపించేసాము. చూడండి, ఆ కేక్ మీద ఫ్లూట్, తులసి, ఆ డెకరేషన్ ఎంత క్యూట్గా ఉంది కదా అండి. ఆ కుండ మీద ఉన్న వెన్న కూడా. కేక్ మాత్రం ఈసారి చాలా స్మూత్గా వచ్చింది. ఎక్కువ బటర్ వేస్ట్ చేసింది కేపీ. అలా చక్కగా మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి. ఓకే, బాయ్ మరీ.